రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామం ఆదర్శ పాఠశాలలో ముస్తాబాద్ మండల ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలు అరికట్టేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఉపాధ్యాయులకి మరియు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మధ్యాహ్నం సో ఇప్పటి వరకు మీరందరూ కూడా సైబర్ క్రైమ్ గురించి అంబాస్ చేసినటువంటి విషయాలను సైబర్ క్రైమ్ జరిగేటువంటి నష్టాల గురించి అన్నింటి గురించి విన్నారు. సో అలాంటి వెరిఫికేషన్స్ మీరు ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు ఏవైతే వాడుతున్నారో వాటన్నిటి కూడా టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ప్రభుత్వం వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ కార్యక్రమం అనేది మన పాఠశాలలో ఎందుకు చేస్తున్నారు, గ్రామ పంచాయతీలో కూడా చేయాలి. గ్రామ పంచాయతీలో కండక్ట్ చేస్తే ఏమవుతుంది, ఒక 2000 మంది వస్తారు కావచ్చు, విలేజ్లో అంత ఉంటారా 2000 మంది రావచ్చు. మరి అది స్కూల్లోనే ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు ఎవరైనా ఆలోచించారా? ఎందుకంటే ఇప్పుడు మీరంతా 9th 10th ఇంటర్మీడియట్ ఆల్రెడీ యంగర్స్ రేపటి పౌరులు, మీకు అవేర్నెస్ కల్పిస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరో నలుగురికి మీ ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవేర్నెస్ కల్పిస్తారు. అలా కల్పి కూడా మోసపోవద్దు అని చెప్పేసి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఈ మోసపోవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ విషయం సైబర్ నేరాలు జరిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా 155260 నెంబర్కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా దాని మీద కేసు నమోదు చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ నెంబర్ను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇంకా ఏమైనా షీటింగ్స్కి మనం కొన్ని చెప్పలేని విషయాలు ఏమైనా ఈవినింగ్ కానీ ఏదైనా బస్టాండ్లో వచ్చేటప్పుడు కానీ ఎక్కడైనా ఏదైనా నేరాలు జరుగుతాయి అనుకుంటే 7901132141 అనే నెంబర్కి కంపల్సరిగా మీరు ఫోన్ చేసినా మెసేజ్ వేసినా కూడా మీరు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని చెప్పేసి మీ ఒక్కరే అడుగుతారు. దాని గురించి ఏదైనా విషయాన్ని గురించి అడుగుతారు కానీ మీ డీటెయిల్స్ మొత్తం కూడా అడగరు. అక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ ఏ ఏరియా ఎక్కడ అని తెలుసుకుంటారు, ఫలానా బస్టాండ్ ఫలానా అంటే ఫలానా స్కూల్ దగ్గర ఇక్కడ ఎంట్రెన్స్లో దగ్గర ఫలానా షాప్ దగ్గర అని మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎర్లీ మార్నింగ్ మీకు తెలియకుండానే మీ లెక్కనే ఒక స్టూడెంట్స్ లెక్కనే మఫ్తీలో కంపల్సరిగా ఒక ఇద్దరు పోలీసులు అక్కడ దిగుతారు. దిగేసి అక్కడ జరిగే దాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీస్తారు. ఆ వీడియో తీసిన తర్వాత అతను ఆ వ్యక్తిని కంపల్సరిగా యాక్షన్ తీసుకుంటారు.